దేవుడా ధూమ్ దాంల పాట వాడితే దుమ్ము రేగింది ఇక ఆ పిల్లడు పాట వాడిండనుకో ఆ పాటల పల్లకి ఎక్కినమనుకో మనకు మేడారం జాతరే ఏం చెప్పమంటారు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అని మొదలెట్టిండనుకో మన తెలంగాణ మొత్తం కదిలిపోతది చెలించిపోతది ఆ గొంతుకకు అంత పట్టుంది మరి ఆ గొంతుక ఎక్కడ పుట్టింది అనుకుంటున్నారు రాళ్ళకు రాగాలు నేర్పిన మన పాలమూరులో పుట్టింది సప్పనతో పిలుద్దామా సంగీత దర్శకుడు वर्धमान संगीत दर्शक एनो पाटल पाड़ी मन अंदर अलग गुंत साई चंद्र रा साई चंद्र तो पा इंकोक अद्भुत राबो पिट को एपड़ो पदे कृतमे पाट मोदी पाटल पटाक धूम धाम दुम रेपन मन करी नगर बिड मन कलाम तल मुद्द पद्मावती अमरचिंत आत्मकूर मंडलम महबूब नगर जिल्ला पालमूर अंटर मा अम्मा पेरु मनेम्मा मा नाना पेरु वेंकटरामुलु अम्मा ओक बीडी कार्मिकुरालु मा नाना आईटीआई कॉलेज ओक इंस्ट्रक्टर इंस्ट्रक्टर तो पाटु मा नाना ओक प्रजा उद्यमालतो कम्यूनिस्ट पार्टी तो सत्संबंध कायक दा तो गायकड़ी रक्त दुरी स्कूल मोटमोद पाटे विनी फस्ट पाड़न पाटी जानपद జానపదం అంటే ఒక సామాజిక గీతం లా అంట అది పాడింది సరితమే ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరు రోరయ్యా బ్రతుకే కన్నీరు రో ఏ పాట పాడను ఏ మని పాడను ఏ పాట పాడను ఏ మని పాడను బ్రతుకే కన్నీరు రోరయ్యా బ్రతుకే కన్నీరు రో మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు సాగుభూములమ్మేసి నన్ను చదివించారు మగబిడ్డనైననని నన్ను మెచ్చుకున్నారు సాగుభూములమ్మేసి నన్ను చదివించారు
డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను, ఏ పాట పాడను ఏమని పాడను, ఏ పాట పాడను ఏమని పాడను, బ్రతుకే కన్నీరు రోరయ్యా, బ్రతుకే కన్నీరు రో. ఏమని పాడాలని ప్రశ్నిస్తూనే నా పాట ప్రస్థానం మొదలైంది. కాబట్టి ఆ పాటనే ప్రశ్నించిన పాటనే తన భుజాల మీదకి ఎత్తుకొని నన్ను ఇక్కడ దాకా మోసుకొచ్చింది. అందుకనే పాటమ్మ తల్లికి, నా పల్లె తల్లికి, మా కన్న తల్లికి, ఈ తెలంగాణ తల్లికి, ఈ కళామ్మ తల్లికి ఈ జీవితం అంకితమని ఇక్కడ మేమందరం ప్రార్థిస్తున్నాం. సరే, ఇక మా బంగారు తల్లి దగ్గరికి వెళ్దాం. పిట్ట కొంచెం కూత ఘనం. నీ గురించి చెప్పరా, కరీంనగర్లో ఎక్కడ నీది? కరీంనగర్ డిస్టిక్, సొంతూరు కమలాపూర్ మండలం కాణిపర్తి. నేను ఉండేది జమ్మికుంట. ఇప్పుడు జమ్మికుంటలో కాకతీయ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చిన్నగా దేశభక్తి గీతాలు, ఏదో జనగణ మనగణ అట్లాంటి పాటలు పాడమనగా, అట్లా చిన్నగా దేశభక్తి గీతాలు, బడల్లో సైనికుడు ఇట్లాంటి చిన్న చిన్నగా స్కూల్లో జెండమందిరం వచ్చినప్పుడు అప్పుడో ఇప్పుడో చిన్న పాటలు పాడుకుంటూ ఉండేదాన్ని. అట్లాంటిది నన్ను గుర్తించి తెలంగాణ ఉద్యమం వచ్చినప్పటి నుంచి కూడా ధూమ్ధామ్ల పాల్గొనాలంటే ఇవాళ దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లని అర్ధరాత్రి పట్టపగలే బయటికి వెళ్ళాలంటే భయం. అట్లాంటి సందర్భాలలో అర్ధరాత్రి కానీ ఏ రాత్రి అయినా కానీ మమ్మల్ని 10 జిల్లాలు కూడా తిప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం నా పాట వినిపిస్తుందంటే నిజంగా చెప్తున్నా, ఈ వేదిక మీద నా తల్లి నా తండ్రి లేని నేను ఈరోజు బయటికి వచ్చేదాన్నే కాదు. మల్లయ్య, మల్లయ్య ఇగో నీకు హ్యాట్స్ ఆఫ్, నీకు దండమే. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ దరువు ప్రోగ్రాంకి వచ్చినందుకు, ఈ విధంగా నా కుటుంబం గురించి ప్రజలందరికీ తెలియజేసే విధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు రసమయన్నకి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. నాకు బాగా గొప్పగా పేరు తీసుకొచ్చిన పాటనైతే మొదటిగా వాడతా. కొంచెం పాటతో మొదలెట్టాల్సింది రసమయ దరుల. మొదటిసారి క్యాసెట్ లో వాడిన పాట ఈ పాట. ఇదో
వాడి ముఖం వాడిపోయింది కానీ ఈ రాజన్న ముఖం వెళ్ళిపోయి ఉంటుంది కదరా నువ్వు పట్టగొలుసు కూడా అమ్ముతానంటే అదిరిపోయిందా నీ గొంతు తమ్మి నిజంగా చెప్పు సరే పల్లెటూరులో పాట పాడేవాడివి అవును అలాంటిది ధూమ్ధామ్లోకి ఎలా వెళ్ళావు బోల్డ్ అని పాటలు పాడావు క్యాసెట్లలో 2000కి పైగా పాటలు పాడావని నిన్న అది ఎలా జరిగింది పుట్టి పెరిగింది అక్కడ అయినా చదువు పర్పస్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడే డిగ్రీ ఇక్కడే యూనివర్సిటీ చదువు యూనివర్సిటీలో ఉంటే కామన్గా మా చదువు మాత్రమే చదవరు అక్కడ రాజకీయాలు కూడా ఉంటాయి ఆ రాజకీయాల్లో ఒక విద్యార్థి సంఘంలో పీడిఎస్సీ అనే విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న క్రమంలో సామాజిక స్పృహతో ఉంటున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం రావటం కేసీఆర్ గారు పార్టీ పెట్టడం తెలంగాణ మూమెంట్ నడవటం అట్లా ఆకర్షితులనైనా ఆ కేసీఆర్ గారి వేదికల మీద రసమయ బాలకృష్ణ నన్ను చూసి మేము కూడా ఇట్లా ఎప్పుడు పాడుతామో అని స్టేజీల మీద అని మేము కలగని అట్లా అలవాటు చేసుకొని తెలంగాణ పాటలు నేర్చుకొని అందరినీ ఇమిటేట్ చేస్తూ అట్లా నడుచుకుంటూ పాటలు నేర్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం అన్ని ఆడియోలు ఇట్లా సాధ్యమైంది చాలా మంది అందరు కూడా ఎంకరేజ్ చేసిండ్రు ఒక క్యాసెట్లో పాడంగానే ఆ క్యాసెట్ బయటకు పోతే అరే ఈ అబ్బాయి ఇది బాగుంది వాయిస్ అని ఇంకో క్యాసెట్లో పాడేయటం అట్లా దాదాపు 2000 పాటలు పూర్తి చేసిన పాట నీకు బాగా నచ్చిన పాట మీ అందరికి మేడారం జాతర చూపిస్తా వెళ్దామా జాతరకి రెడీ తమ్మి కానీ గుండెల్లో వీరా పూజరా సై సై మేడారం జాతరా కొండ కోన గుండెల్లో వీరా పూజరా ఆర గిరిజన పిట్టల కొరకు మేలకు బలిగిన గిరిజన వీర జాతర సై సై మేడారం జాతరా కొండ కోన గుండెల్లో వీరా పూజరా సై సై మేడారం జాతరా కొండ కోన గుండెల్లో వీరా పూజరా 700 ఏళ్ల కింద రామరామో మేడారం అడవులందు మల్లయారా కట్టు మీద మట్టి చెట్టు కింద పెద్ద పుట్ట మీద పెట్టో బొట్టు పెట్టుకున్న పుట్టు వన్నెలున్న పిట్ట దొరికినాదో అడవి పిట్టలొచ్చి పిట్ట నెత్తుకొని గుండే కత్తుకున్నరా పెంచుకొని సమ్మక్క పేరు పెట్టి పెళ్ళి చేసినారా పెళ్ళి చేసినారా సమ్మక్క చేతిలో నా రామరామో చెప్పరాని మహిమలండి అల్లయారా అగుపసరు ఇచ్చనంటే రామరామో సచ్చటోడు బతుకుతాడు అల్లయారా చెయ్యి పట్టుకున్నవాడు రామరామో కనోడు పకిడిద్ద మల్లయారా మనుగు జరిగని చూడు రామరామో మహారాజు అయినాడు మల్లయారా బోరు కలదండు మేడారం మీద ఎలా కదులుతుందయ్యా అంటే ఏ కొండరాళ్ళు తొక్కిన శబ్దమున దండు కదులు ఆ నిమిషము చూడు ఏనుగులు ఒక్కసారి కీకరించు ప్రతాప శంఖం చూడు మనమతిప్పని పగిడిత్త మహారాజు కూడా మరి వెనకకు పోడు అరల తుడుములన్నీ మోగించి సేనలని ఏక తాటిపై నిలిపెను చూడు కందిరీగలై కౌరవులంత అభిమన్యుణ్ణి చుట్టిన తీరు వల్లహలతో పగిడిత్త రాసును కల్లెడ తీరుగా పొడిచిరి చూడు సమ్మక్క సమ్మక్క అని నేల కొరిగిన భర్త పిలుపు విని లేచెను తల్లి చెమ్మగిల్లని కళ్ళతోని తోట కొట్టి కక్కమును పట్టెను తల్లి తల్లిని చూసి కొడుకు పిట్టలు కటాకత్తులను పట్టిలి చూడు తల నరికేసిన రామరామో నడుదించమని చెప్పి మల్లయారా సంపెంగ వాగు పక్క రామరామో నుండి పల్లెమాయ రామరామో సంపన్న కులిపాయ మల్లయారా సంపన్న నెత్తురంత రామరామో
తల్లి పిట్టలింక శివంగీల వలె దూకినారు తండ్రి కొక్కడిని పోటు ఇట్టని కూచినారు పెట్టో గుండా పక్కలై పెంకులు చిల్లినట్టు సేనా చెదిరి పహయే కళ్ళు ఎర్ర చేసి తండా నాయకులు మండిపోయిన కాలయముల వలె సారలమ్మ గుండెలలో పొడిచారా పోలో మల్టు సమ్మక్క పొట్టలు కత్తి దించినారా సమ్మక్క తల్లి ఒక్క చుంక నిత్తు నెత్తురింక మన గడ్డ పైన పడితే మేడరాన భూమి ఎడారి తిప్పగా మారిపోతదంటే పుట్ట పేగులను ఒత్తి పట్టినడి కట్టుకట్టుకుందా పుట్టు నెత్తురు మట్టి తల్లిపై చిట్ల కుండ తల్లి వచ్చే ప్రాణముతో పోయే ప్రాణముతో అడవి చేరినారా బిడ్డ సారలమ్మతో బిడ్డ సారలమ్మతోని కుంకుమ భరినలైనారా సచ్చి కూడా తమ జాతి జనులకే అంకితమైనారా ఇలా వేలుపులైనారా కొండ జాతి జన గుండెలందు జలకులు వహి ఉన్నారా రామ రామన్నాల ఎన్నియలు రామ సోమన్నాల ఎన్నియలు 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 నాకు నచ్చిన పాట అంటే తెలంగాణ ఉద్యమంలో పాడుతున్నటువంటి సందర్భంలో నేను కూడా నేర్చుకొని అంటే సీడీలలో ఇంకా అన్నవాళ్ళు పెద్దవాళ్ళు పాడుతూ ఉంటే అక్క వాళ్ళు పాడుతూ ఉంటే విని నేర్చుకొని ఇవాళ ఈ దరువు కార్యక్రమంలో పాడుతున్నా దుమ్ములు ఇద్దామని అంతేనా